शुक्लांबरधरं विष्णुं सचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानपद्मार्कं गजाननमहार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ॐ गं गणपते नमः। ॐ श्रीमात्रे नमः। ॐ श्रीगुरुभ्यो नमः। ఇప్పుడు మనం మార్చి నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మనం జనరల్గా ఏంటంటే చాలామందికి మీ జాతకాలు చూసుకోవాలని చెప్పి అనిపిస్తుంటుంది. మనం ఏంటంటే జనరల్గా మనం చెప్పేది గోచార రీతి చెప్పుకుంటూ ఉంటాం. అంటే కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు, కానీ వ్యక్తిగత జాతకాలనే ఉంటాయండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి ఉంటే మనకి రాజయోగాలు ఉన్నాయి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, నవాంశాలు ఎలా ఉన్నాయి, ఈ అనేక రకాలుగా మనం జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు గోచారం కూడా కోయిన్సిడెన్స్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. జనరల్గా మనం ఈ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తానండి. జాతకాలే కదండి, చక్కటి ముహూర్తాలు కూడా పెడతాను. అంటే గురుప్రవేశం, గృహప్రవేశ ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు, అనేక రకాలుగా మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదా, అద్భుతంగా ఆ సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా నేను మంచి మంచి ముహూర్తాలు పెట్టగలనని నాకు నమ్మకం ఉంది. మీకు ఏమాత్రం చెప్పించుకోదలుచుకుంటే మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు తప్పకుండా చూసి పెడతానండి మీకు. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాము. మన వృశ్చిక రాశిలోనే, మీ వృశ్చిక రాశిలోనే కేతువు ఉన్నాడు, అంటే కుజ సమానుడు. జనరల్గా మీ రాశి వాళ్ళకి ఏంటంటే కోపము, స్థిరమైన స్వభావము, ఎప్పుడు కూడా ఆనందము, సరదాగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడము, జ్ఞాపశక్తి పెట్టుకోవడం ఒక అలవాటు అండి మీకు, మీ రాశి వాళ్ళకి. పైగా లగ్నంలో కేతు ఉండడం వచ్చి కొద్దిపాటి కోపం ఉంటుంది. పైగా చంద్రుడు కూడా నీచులుగా ఉన్నాడు. అంటే నీచులు అంటే 25-26 తారీఖుల్లో, 23-24 తారీఖుల్లో మీకు చంద్రుడు నీచులకు వచ్చాడు. అంటే నీచభంగ రాజయోగం అయింది. అంటే ఒక విధంగా అంటే మీ లగ్నంలోనే కేతువుతో కలిసిన చంద్రుడు ఉండడం వలన యోగమే, అంటే కొంచెం కొద్దో గొప్ప మీకు మంచి జరగబోతోంది, పర్ఫెక్ట్గా మంచి జరగడానికి అవకాశం ఉంది. అంటే మీ నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశం ఎక్కువ. ద్వితీయ భావం చూద్దాం అనుకోండి. ద్వితీయ భావంలో గురుడు ఫోర్త్ భావంలో ఉండడం వల్ల మీకు భోజనం వచ్చేది చాలా బాగుంటుంది. పైగా మీ బంధువులు బాగుంటారు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి అవకాశాలు ఎక్కువ. కొంతమంది సింగర్స్కి యాంకరింగ్ చేసేవాడు, వృత్తులు చేసేవాడు కూడా ఆదాయం బాగుంటుంది. పైగా వాళ్ళకి ఆకర్షణీయంగా వాళ్ళకి ఆపర్చునిటీస్ రావడం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా మూడో భావం కదండి, మూడో భావంలో శనితో కలిసినటువంటి కుజుడు, పైగా శుక్రుడితో కలిసిన బుధుడు, కాంబినేషన్ ఏంటంటే లగ్న సప్తమాధిపతులు కలిసి ఉండడము, శనితో కలిసిన కుజుడు ఉచ్చస్థితి, అంటే మీ కుజుడికి ఉచ్చలో ఉన్నాడు, ఎగ్జాల్టేషన్ ప్లాన్ ఎక్స్లో ఉన్నాడు, రాజయోగంలో ఉన్నాడు, మూడో భావంలో ఉన్నాడు, అంటే పట్టుదల ఎక్కువ ఉంటుంది, స్థిరమైన స్వభావం కలిగి ఉంటారు, ఆలోచన ధోరణి అంటే వే ఆఫ్ లివింగ్ స్టైల్ అంటాం కదా పర్ఫెక్ట్గా ఉంటుంది, ధైర్యంగా ఉంటారు, ప్రతి పని అందు పట్టుదలతో ఉంటారు, ఏ పని కూడా మధ్యలో విడిచిపెట్టరు. మీ తోబుట్టు వాళ్ళకి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. తోబుట్టు అంటే చెల్లెళ్ళు అవ్వచ్చు, తమ్ముళ్ళు అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఉన్నతి సక్సెస్ఫుల్గా ఉంటారండి. బాగుంటుంది, చాలా బాగుంటారు. మీరు వాళ్ళ యొక్క వాళ్ళని యొక్క బాగోగులు తెలుసుకుంటూ ఉంటారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా చేస్తారు. శౌర్యం, ధైర్యం ఎక్కువ, నేనున్నాననే భరోసా మీ వాళ్ళందరికీ ఇచ్చి తీరుతారు. మూడో భావం పర్ఫెక్ట్గా ఫెంటాస్టిక్, చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫోర్త్ భావంలోకి వెళ్దాం. గురుడితో కలిసిన రవి కదా, గురుడు మీరు రాజయోగకారకుడు కదండి, కేంద్ర మీకు అద్భుతమైన రాజయోగకారకుడు కదా, రాజయోగకారకుడు కదా, అంటే 2వ ఇంటివాడు, 5వ ఇంటివాడు వచ్చేవాడు, ఫోర్త్ భావంలో ఉన్నాడు, బ్రహ్మాండం రవితో కలిసి ఉన్నాడు ప్లస్ బుధుడితో కలిసి ఉన్నాడు. ఖచ్చితంగా ఫైనాన్స్ సంబంధించిన ఎడ్యుకేషన్ వస్తుంది. ఈ అకౌంట్స్, ఈ ICWA సీఏ చదువుతున్నారు కదా వాళ్ళు, ఎగ్జామ్స్ వాళ్ళకి మంచి పట్టు ఉంటుంది, బ్రహ్మాండంగా సక్సెస్ అయి తీరుతారు. ముఖ్యంగా మదర్ గారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుందండి. ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా ఉన్నతంగా చాలా బాగుంటుంది, అంటే మంచిగా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. పైగా మీరు గురుడు ఉండడం వల్ల ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి చదువు వస్తుందండి. ఎడ్యుకేషన్ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే ప్రొఫెసర్సు, లెక్చరర్స్, లాయర్సు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మంచి ఉన్నతంగా గౌరవంగా ధనంతో పాటు వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంది, మంచి గుర్తింపు వస్తుంది. అంతేకాకుండా ఎక్కడికెళ్ళినా సుఖపడే తత్వం బాగుంటుంది, ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా వస్తుంది. అంతేకాకుండా మీ వాళ్ళు చాలామంది కూడా, మీలో చాలామంది వాహనాలు కొనుగోలు చేస్తారు, ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. అలాగే భూములు కానీ లేదా మీకు గృహ సౌఖ్యం అంటే ఈ మార్చి నెలలో మీరు గృహప్రవేశం చేసుకోవడానికి, నూతనమైన గృహాలు రావడానికి మీలో చాలామందికి అవకాశాలు ఉన్నాయి. రవి బుధుల కాంబినేషన్ వల్ల సక్సెస్ అయి తీరుతారు. ఫైనాన్స్ రంగంలో ఎక్కువ అభివృద్ధి ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా
పంచమస్తానం కలదామండి. ఈ రవి 15 తారీఖు నుంచి మారుతున్నాడు కదా, పంచమస్థానంలో రవితో కలిసిన బుధుడితో ఉన్నాడు కదండి. అంటే 20 తారీఖు బుధుడు వస్తాడు కానీ పంచమస్థానంలో రవి ఒక్కడే ఉంటాడు. అందుకనే ఒకే ఒక పుత్రుడిని ఇస్తాడు మీకు. అంటే ఒకే ఒక పుత్రుడు అంటే పంచమస్థానంలో లగ్నాతు అంటే చంద్రాతు పంచమస్థానంలో రవి ఉన్న వాళ్ళకి ఒక పుత్రుడు ఉంటాడు, అలాగే పుత్రికలు కూడా ఉంటారు. ఇంత డౌట్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే బుద్ధి బలం బాగా ఉంటుంది మీకు. బుద్ధి బలం అంటే మంచి జ్ఞాపక శక్తి, అద్భుతం. వృక్షగ్రహం వాళ్ళు సామాన్యులమైన వాళ్ళు కాదు, రహస్యాలు కనుగోలు చేయడంలో కనుగొనడంలో ముందుంటారన్నమాట. రహస్యం అంటే ఏంటంటే ఆ ఫార్ములా ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చింది, మ్యాథమెటిషియన్ ఎలా వచ్చింది అని మీకు చాలా అద్భుతాన్ని తెలియట్లండి. సామాన్యులు కారు. ఇంకా పంచభావంలో రవి ఉండం వల్ల ఏంటంటే మీకు జనాకర్షణ, చాలామంది కొంతమంది మీరు చాలామంది ఉన్నారు, జనాకర్షణ ఉంటుంది, ప్రేమగా ఉంటారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు, పైగా మాట నేర్పడతనం నీకు బాగా ఎక్కువ, చాకచక్యం ఎక్కువ, బ్రహ్మాణం ఉచ్చారణ బ్రహ్మాణం. ఐదో భావంలో రవి ఉండడం వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి టీవీగా ఉంటారన్నమాట. ఏం భయపడే సంవత్సరం లేదు. ఆ రంగాల్లో పనిచేసే యాక్టర్స్ కానీ ఆ సంస్థలకు కానీ ప్రమోషన్స్ రావడము అంటే ఉన్నతమైన నుండి ఆదాయం కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రవి ఉండడం వలన రైటర్స్కి మాత్రం చాలా బాగుంటుందండి. బుధుడు కూడా తోడవడం వలన ఇంకా చెప్పక్కర్లేదు. అంటే ఆల్మోస్ట్ 20 తారీఖు నుంచి కూడా పంచోంభావంలో బుధుడు ఉన్నాడు కాబట్టి, పంచోంభావం ఎడ్యుకేషన్ కూడా చూస్తాం కాబట్టి, బుధాదిత్య యోగంతో ఉన్నాడు కాబట్టి, ఈ సీఏ చార్ట్ అకౌంటెంట్స్ ఉన్న వాళ్ళకి, కాస్ట్ అకౌంటెంట్స్ వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో చేస్తారంటారు, బీకామ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళక్కడ విద్యలో మంచి రావడానికి అవకాశం ఉంది. చంద్రదనం వచ్చేసినటువంటి పుణ్యఫలం బాగుంది. ఆరో భావం బాగుంటేనే స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి, బిట్ కాయిన్స్ ఉన్న వాళ్ళకి కొద్దో గొప్ప లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఇంకా ఆరో భావానికి వద్దామండి. ఆరో భావాధిపతి ఆరో స్థానంలో, ఆరో స్థానం చూసుకోవడము ఎగ్జాల్టేషన్ ఉన్నాడు మీ కుజుడు. ఆరో భావంలో ఆరో భావతి మూడో భావంలో ఎగ్జాల్టేషన్ ఉండే, అంటే ఆరో భావతి మూడో భావం ఉండే ఏంటి, యోగాని ఇస్తారు కదండి. మూడో భావతి ఆరో భావం ఉన్నా, ఆరో భావతి మూడో భావం ఉన్నా యోగమే కదా. పైగా ఉచ్చలో ఉన్నాడు, మీ రాశిపతి అయి ఉన్నాడు. ఏమిస్తాడు యోగం, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యేటి చేస్తాడు, పాస్ అయ్యేటి చేస్తాడు. కష్టపడాలి. నేను ఎంత కాన్ఫిడెన్స్ చెప్తున్నానో అంతకంటే రెట్టింపు కాన్ఫిడెన్స్తో మీరు చదవాలి, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. అది గొప్ప లక్షణం, ఖచ్చితంగా చదవండి. తర్వాత అంతేకాకుండా మీ మేనమామలు చాలా బాగుంటారు. మీకు మేనమామలతో పాటు ఎనిమీస్ ఉంటారు, సరే శత్రువులు, శత్రు భయం తక్కువ ఉంటారు. కానీ శత్రువులు కూడా కొంత కొన్ని సందర్భాలు మిత్రులు అవడానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, ఆ వ్యాధులు కూడా నెమ్మదిగా అవి క్రమేపీ తగ్గుకుంటూ వస్తాయి. ఏమి భయపడుతున్నా అవసరం ఏమాత్రం లేదు. ఇంకా ఆరో భావాన్ని ఉచ్చుడు ఎగ్జాల్టేషన్లో కుజుడు ఉండడం వలన, అంటే ఆరో భావాధిపతి ఎగ్జాల్టేషన్ ఉండడం వలన విదేశాలు వెళ్ళే వాళ్ళకి, అంటే పాస్పోర్ట్ వచ్చి రావడము, స్టాంపింగ్ అవ్వడము, H1B వీసా రావడము, అంటే అక్కడ పర్మనెంట్ రెసిడెన్సు, గ్రీన్ కార్డు హోల్డర్ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ జాతకాల ప్రకారం ఇవి వస్తాయి. ఇంకా సప్తమ భావం చూద్దాం. సప్తమ భావంలో రాహు తప్పు కదండి. 7-8 స్థానంలో రాహు ఉంటే మంచి 7 కదా. కానీ అక్కడ ఇంకోటి అదృష్టం ఏంటంటే 9-10 తారీఖుల్లో, అంటే 9-10 తారీఖు 10 తారీఖులో కూడా మీకు చంద్రుడు ఎగ్జాల్టేషన్ వస్తున్నాడు. అంటే రెండు ఉచ్చగ్రహాలు సప్తమాల భావన కలుస్తున్నాయి. అంటే సప్తమ భావం ఏంటి, మ్యారేజెస్, వ్యాపారం, అదృష్టం, భార్యాభర్తల మధ్య మిషన్ల సఖ్యత, ఇవన్నీ బాగుంటాయి. అంటే భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీకు మీ ఇళ్లలో పెళ్లి సందడి కూడా మొదలవబోతుంది, వివాహ శుభకార్యాలు చేయడానికి అవకాశం ఎక్కువ. ఇంకా అష్టంభావం కదండి. అష్టంభావాన్ని గురుడు చూస్తున్నాడు కదా. గురుడు చూస్తేటువంటి మనకి బ్రహ్మాండం కదా, ఆయుర్దాయం పెరుగుతుంది కదా. అంటే ఆరో అంటే అష్టమ స్థానాన్ని గురుడు చూడడం వల్ల ఆయుర్దాయంతో పాటు అనుకోని విధంగా ధన సంపాదన ఉంటుంది. పైగా వినయ విధేయతలతో కలిగి ఉంటారు. మీ ఫ్రెండ్ సర్కిల్తో ఎక్కువగా తిరగడానికి అవకాశం ఉంటుంది. భూములు కొనుగోలు చేసే వాళ్ళకి, అయితే రైతులు ఉంటారు సరే, వాళ్ళకి మంచి మంచిగా పంటలు పండడానికి అవకాశం ఎక్కువ. 9th భావాన్ని మీకు 9th భావం అవుతాడు కర్కాటక రాశి అవుతుంది. మీ కర్కాటక రాశికి చంద్రుడు మీకు ఆల్రెడీ చెప్పాను ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు 9-10 తారీఖులో. 16-17 తారీఖులో మీకు పౌర్ణమి చంద్రుడు అవుతాడు, గజకేశ్వర యోగంలో ఉంటాడు. ఇంకోటి అంటే నీచ చంద్రుడు 23-24 తారీఖులో, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రుడు రజనీభంగ రాజయోగంలో ఉంటాడు. ఎక్కడ చూసినా నెల మొత్తం కూడా ఏదో ఒక యోగంలో ఉన్నారు మీరు. అంటే దశమస్థానము మీ ఎక్కడ చెడిపోలా. ఇంకోటి అంటే మీ రాష్ట్రాధిపతి ఎగ్జాల్టేషన్లో, అంటే కుజుడు ఉచ్చలా ఉండి శనితో కలిసి దశమ భావాన్ని చూసుకుంటున్నాడు, బుధుడితో కలిసి శుక్రుడు చూసుకుంటాడు. కాబట్టి రాజకీయ రంగంలో వాళ్ళకి పొలిటికల్ రంగం అంటే బాగా ఉన్నతంగా పదవులు రావడము, వాళ్ళ అభివృద్ధి, కొత్త కొత్త ప్రణాళికలు రావడము మొత్తానికి బాగుంటుంది వాళ్ళకి. ఇంకా బుధచలన కాంబినేషన్ వల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇంకా చెప్పాలంటారండి మీ టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఐరన్ అండ్ స్టీల్,
కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆయిల్ అండ్ గ్యాస్ కమిషన్ అంటాం కదా, వాళ్ళ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముందుకు ముఖ్యంగా సింగరేణి కాలేజ్ వాళ్ళకి కోల్ సంబంధించిన వాళ్ళకి చాలా బాగుంటుంది అండి, ఎందుకంటే అభివృద్ధి బాగుంటుంది, ఆ బిజినెస్ సక్సెస్ అయి తీరుతారు, అంత డౌట్ లేదు. ఇంకా చెప్పాలంటే ఈ టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే కుజుడు చూస్తాడు కాబట్టి, కుజుడు వచ్చిలో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. కష్టపడండి, కష్టపడితే మీ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలాగే మీ కొంతమంది అలాగంటే టెలికమ్యూనికేషన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫార్మస్యూటికల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కుజుశైల కాంబినేషను ఎక్సలెంట్. ఇంకా బుధ శుక్రుడు కూడా చూస్తారు కదా, అంటే ఆహారం, ఆహార వ్యవహారాలు అంటాం కదా, ఆహారం హోటల్ రంగంలో ఉన్న వాళ్ళకి, వస్త్ర రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఈ విధంగా దశమస్థానం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అంటే ఉద్యోగం లేని వాళ్ళకి, అంటే నైన్త్ భావం, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి తీరతాయి అంటే నైన్త్ భావం గురించి చెప్తాను ఇప్పుడంతా నేను. ఇంకా దశమస్థానం వద్దామండి, ఇప్పుడు దశమస్థానం గురించి చెప్తాను. దశమస్థానంలో చంద్రుడు వచ్చిలో, అంటే చంద్రుడు పౌర్ణమి చంద్రుడు అన్నాడు, గజకేసరి యోగం ఉంది. సో ఈ విధంగా టెన్త్ హౌస్లో లార్డు కూడా మీకు ఫోర్త్ భావన ఉండడం వల్ల మంచి గవర్నమెంట్ జాబులు రావడానికి అవకాశం ఉంది. కష్టపడి చదివితే బ్యాంకింగ్ రంగంలో కూడా మీరు ఉద్యోగాలు వస్తాయి, అంటే ఫైనాన్షియల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. కాస్ట్ అకౌంటెంట్స్కి, ప్రొఫెసర్స్కి, లెక్చరర్స్కి, ఆఖరికి ఆఖరికి కాదు అనేక రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకితో పాటు ఇందుకు చెప్పాను కదండి, సైంటిస్టులకి, సైకాలజిస్టులకి, వాళ్ళకి కూడానండి నైన్త్ భావం, దశమ భావం బాగుంది కదండి. సైకాలజిస్టులకి ఎందుకు చెప్తున్నారంటే, ఈ గురు కాంబినేషన్, గురుడు కాంబినేషన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి గజగజర యుగంలో సైకాలజిస్ట్, సైకాలజీ మంచి అభివృద్ధి చెందుతారండి. అంత దశమస్థానం చాలా బాగుంది. అనేక రకాలుగా గవర్నమెంట్ ప్రొఫెషన్ చేస్తున్నారు కదా, వాటిల్లో కూడా గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు, అంటే ముఖ్యంగా గవర్నమెంట్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చాలామంది, లేడీస్ చాలామంది రాస్తున్నారు, వాళ్ళకు కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. పైగా మేము ధనాదాయం బాగుంటుంది, గుర్తింపు వస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి. ఎందుకయ్యా అంటే పౌర్ణమి చంద్రుడికి కురుదృష్టి ఉండడమే, 16-17 తారీఖులు అద్భుతంగా ఉండడమే కారణం. దశమాధిపతి గురుడు, దశమస్థానాన్ని గురుడు చూస్తాడు, దశమాధిపతి కూడా గురుడితో కలిసి ఉన్నాడు కాబట్టి యోగంతోనే ఉంటాడు. ఈ ఇద్దరు కూడా మీ రాశి వాడికి మంచి వాళ్ళే. ఇంకా లాభస్థానం చూద్దామండి. లాభస్థానం 11 వాడు కదా, 11 పాపి కదా, మీకు ఎయిత్ హౌస్ లార్డ్ అండ్ 11th హౌస్ లార్డ్ బుధుడు పాపే కదా, కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు, 3rd భావంలో ఉన్నాడు, మంచి చేస్తాడు, అంటే కొద్దో గొప్ప మీ ప్రాఫిట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా 12th భావంకి వస్తే గురుడు చూస్తున్నాడు, శని చూస్తున్నాడు కాబట్టి మీరు విదేశాలు వెళ్ళడం కోసమో, తీర్థయాత్రలు చేయడం కోసమో, లేకపోతే గురువులు సందర్శించడం కోసమో, లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ చేసామని ధనం ఖర్చు పెట్టడం కోసమో, ఈ విధంగా ధనం ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది. శుభకార్యాలు చేసే ధనం ఖర్చు అవుతుంది. సో ఈ విధంగా మీ ఉచిక రాశి వాళ్ళకి బాగుందండి. ఇంకా ముఖ్యంగా మనీరు పూజించవలసిన దేవుడు ఈశ్వరుడు. మహాశివరాత్రి మొట్టమొదటి 1st తారీఖు వస్తుంది కదండి, మార్చి 1st సంవత్సరంకి ఒకసారి వచ్చే ఈ మహాశివరాత్రిని ఎవ్వరూ వదులుకోరు. ఎందుకంటే ఈ రోజు చాలా పరమ పవిత్రమైన రోజు, శివుడికి చాలా ఇష్టమైన రోజు అనమాట. కార్తీక మాసం తర్వాత ఆల్మోస్ట్ ఇష్టమైనది మహాశివరాత్రి, శివుడు ఉద్భవించిన కాలం కదండి. అందుకేదండి ఈ రోజు మనం చాలా మంది అభిషేకాలు చేయించుకుంటూ ఉంటాము, మారేడు దళాలు సమర్పిస్తూ ఉంటాం, అనేక రకాలుగా పూలతోటి పళ్ళతోటి మనం అభిషేకాలు చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దానాలు ఇవ్వడం మాత్రం మర్చిపోకూడదు. వచ్చే జన్మలో మంచిగా పుట్టాలి, మంచి యోగంగా ఉండాలంటే ప్రతి మానవుడు దాన గుణం అలవాటు చేసుకోవాలి. దాన గుణం మీకు దగ్గర ఉన్నది ఏదైనా సరే, మనం డబ్బులు వచ్చేయక్కల, లక్షలు ఇవ్వక్కల ఎవరికి, కానీ కొద్దో గొప్ప మనం మనస్ఫూర్తిగా ఎవరు ఒకరు దానం చేయడము, పుస్తకాలు కానీ, ధనం కానీ, లేకపోతే బట్టలు కానీ, బంగారం కానీ, కొద్దిపాటి ల్యాండ్స్ ఉండే అవన్నీ వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళకి దానం చేసుకోవడం వలన చాలా చాలా అభివృద్ధికరంగా మంచి జనం రావడానికి అవకాశం ఉంది. దక్షిణతో పాటు దానం ఇవ్వాలి, కొత్తగా ఇవ్వకూడదు, ఎంతో కొంత దక్షిణ ఇవ్వాలి. ఇంకా తర్వాత రాత్రిపూట ఉండండి, చాలామంది మనం ఉపవాసం ఉండాలి, మొత్తం శివరాత్రి మొత్తం ఉపవాసం ఉండాలి. తర్వాత జాగరణ చేయాలి, శివుడికి పార్వతికి అభిషేక అదేంటి కళ్యాణం చేయించుకోవాలండి. శివపార్వతుల కళ్యాణము, జాగరణ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఉపవాసం, చాలామంది ఉపవాసం ఉండలేరు, అది జరగబెరగ సత్యం, కానీ ఉపవాసం ఉండవలసిన అవసరం లేకుండా ఉప్పిడి పిండి తిని ఉండవచ్చు. ఉపవాసానికి ఎటువంటి అభ్యంతరకరం ఉండదు, సాక్షాత్ మన ఈశ్వరుడే మనకి భీమసేనుడు చెప్పిన మాట ఇది. ఆ రోజు ఎవరు కూడా ఉపవాసం లేని వాళ్ళు, ఉండలేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు, పళ్ళు ఫలాలు తిని ఉండలేకపోయిన వాళ్ళు కూడా కొద్దిపాటు ఉప్పిడి పిండి, బియ్యప్రభ చేస్తారు కదండి, ఉప్పిడి పిండి చేస్తారు కదా, అందరికీ తెలుసు, కొద్దిపాటు ఉప్పిడి పిండి తినిచ్చి మన ఆరోగ్యాన్ని మన ఇది నిలబెట్టుకోవచ్చు కదా. పూర్తిగా ఉపవాసం ఉంటే లంకనం చేసినట్టు లెక్క కాబట్టి ఏదో ఒకటి తినాలి,
ఏదో ఒకటి అంటే పళ్ళు ఫలాలు ఏవైతే పాలు అవన్నీ తినాలి. లంకడ ఏది జరగకుండా మంచి నుండి దాకా ఉండకూడదు, లంకడం చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఎవరం ఉండలేం కాబట్టి కొద్దో గొప్ప మనం ఉప్పుడు పెట్టి తింటుంది. మొదటి రోజు మొత్తం నెక్స్ట్ డే వరకు మనం భోజనం ఉండదు, ఉప్పుడు పెట్టి తినచ్చు. దోషం లేదని శివుడే చెప్పాడు. సో పగే శివరాత్రి చేద్దాం. సో ఈ విధంగా మనం చేసుకుని శివుడి యొక్క ఆశీస్సులకి మనందరం ధన్యులవుదాం సార్. ఆ కృపా ఆయన యొక్క కృపని మన మీద పడేటట్టు చూసుకుందాం, అంటే ఆయన యొక్క వీక్షణ మన మీద ఉండేటి చూసుకుందాం. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని, సర్వ సౌభాగ్యంగా ఉండాలని, ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.